హాయ్ ఫ్రెండ్స్, సరిపోదా శనివారం మూవీ చూసేసాను భయ్యా. క్యాస్టింగ్ నాని, ఎస్ఏ సూర్య అండ్ ప్రియాంక ఆర్ మోహన్. దసరా మూవీ తర్వాత నాని గారి నుంచి మంచి మాస్ మూవీ భయ్యా ఇది. దసరా మూవీలో లాగా మొత్తం మాస్ క్యారెక్టర్ కాకుండా మాస్ అండ్ క్లాస్ రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఈ మూవీలో. ఈ మూవీ కెమెరా వర్క్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ పిక్చరైజేషన్ బాగా నచ్చాయి భయ్యా నాకు. స్టోరీ విషయానికి వస్తే మనకి ట్రైలర్లో చూపించినట్టుగానే నానిగారికి ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అదేంటంటే శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించడం. సో ఇలా జరుగుతుండగా హీరో నాని అండ్ ఎస్ఏ సూర్య గారికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అండ్ వీళ్ళకి అశోకుల పాలెం అనే ఏరియాకి ఏం లింక్ ఉందనేది మూవీలోనే తెలుస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ మాస్గా ఉంటుంది భయ్య, సూపర్ ఉంటుంది. మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్గా మాస్ మూమెంట్స్ అండ్ హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ అదర్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడంతోనే సరిపోతుంది. సెకండ్ హాఫ్లో నాని అండ్ ఎస్ఏ సూర్య గారి మధ్య జరిగే సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ అదర్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. హీరో అండ్ హీరోయిన్ మధ్య సీన్స్ కొద్దిగా యావరేజ్గానే ఉంటాయి భయ్య. మూవీలో నాని గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది భయ్య, అండ్ ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ అయితే సూపర్. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది భయ్య. మూవీలో ఫైట్స్ అన్నీ సూపర్గా ఉంటాయి భయ్య, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి భయ్య. అండ్ బీజిఎం విషయానికి వస్తే ర్యాంప్ భయ్య నాకైతే చాలా బాగా నచ్చాయి బీజిఎంస్. ఎస్ఏ సూర్య గారి సీన్స్ వచ్చినప్పుడు ఒక బీజిఎం ఉంటుంది భయ్య, అది కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి భయ్య, మదర్స్ అండ్ సెంటిమెంట్, ఫాదర్స్ అండ్ సెంటిమెంట్, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అండ్ బ్రదర్ బ్రదర్ సెంటిమెంట్, లవ్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయనిపించింది భయ్య. మూవీ లెంత్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సీన్స్లో బోర్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్ ఏ గుడ్ మూవీ టు వాచ్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య, ఇదంతా ఓన్లీ నాకు అనిపించింది మాత్రమే. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 lemons.